దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు ఆంగ్లేయుల అధికారానికి ప్రధాన కేంద్రం అది. దక్షిణ భారతదేశంలో సముద్ర తీరం వెంబడి, తూర్పు తీరం వెంబడి ఉన్న ఒక ప్రధాన నగరం, ఓడరేవు పట్టణం అది. అదే మద్రాసు పట్టణం. ఆంగ్లేయులు భారతదేశంలో తన అధికార విస్తరణకు, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తన అధికార వ్యాప్తికి ఈ మద్రాసును తన ప్రధాన కేంద్రంగా చేసుకున్నారు. ప్రస్తుతము తమిళనాడు రాజధాని అయిన ఈ మద్రాసు పట్టణము ఉన్న ఆ సముద్ర తీరాన్ని మనం కోరమాండల్ తీరము అంటాం. భారతదేశానికి సుదీర్ఘమైన తీరరేఖ ఉన్నది. ఇంతకుముందు మనం పశ్చిమ తీరం వెంబడి ఉన్న వివిధ ప్రదేశాల గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా బెంగాల్ నుండి కన్యాకుమారి వరకు బంగాళాఖాతం తీరం వెంబడి విస్తరించిన ఈ తీరరేఖను మనం తూర్పు తీరరేఖ అంటారు. ఈ తూర్పు తీరాన్ని ఆయా ప్రాంతాలలో వేరు వేరు పేర్లతో పిలుస్తారు. బెంగాల్లో బెంగాల్ తీరమని, ఒరిస్సాలో ఉత్కల్ తీరమని, కోస్తాంధ్రలో సర్కారు తీరమని, తమిళనాడు ఆంధ్ర సరిహద్దులు వెంబడి విస్తరించిన తీరరేఖని కోరమాండల్ తీరమని అంటారు. ఈ కోరమాండల్ అనే పేరు చోళ్ళ ద్వారా వచ్చింది. పూర్వము, ముఖ్యంగా ప్రాచీన కాలంలో మధ్యయుగంలో తమిళనాడు ప్రధాన కేంద్రంగా కోస్తా తీరం వెంబడి గంగానది పరీవాహ ప్రాంతం వరకు విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనమైన చక్రవర్తులు చోళులు. చోళులు పరిపాలించిన ప్రాంతం కాబట్టి దక్షిణ భారతదేశం ఒకప్పుడు చోళమండలంగా పిలువబడింది. చోళమండలం నుండే కోరమాండల్ అనే పేరు వచ్చింది. ఈ తీరరేఖ ఆంధ్ర తమిళనాడు సరిహద్దులో ఉన్న పులికాట్ సరస్సు నుండి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నది. ఇక ఈ తీరరేఖ వెంబడి ఉన్న ప్రధాన ఓడరేవు పట్టణాలు మద్రాసు, టుటికోరన్. ఇక ఈ తీరరేఖ వెంబడి ఉన్న ఒక విశిష్టమైన చారిత్రక ప్రదేశము మహాబలిపురం. పూర్వం పల్లవుల పరిపాలనా కాలంలో ఇక్కడ అనేక దేవాలయాలు నిర్మించబడి ఉన్నాయి. ఒక విశిష్టమైన సాంస్కృతిక వారసత్వ సంపద మహాబలిపురంలో ఉన్న ఈ తీర దేవాలయాలు. ఈ కోరమాండల్ తీరానికి చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ప్రాచీన కాలం నుండి ముఖ్యంగా తూర్పు దేశాలకు, పశ్చిమ దేశాలకు వర్తక వాణిజ్యంలో ఈ కోరమాండల్ తీరం వెంబడి ఉన్న ఓడరేవులు కీలక పాత్ర పోషించేవి. రోమన్లు, పర్షియన్లు, అరబ్బులు ఈ కోరమాండల్ తీరంలో ఉన్న ఓడరేవులతో వ్యాపారం చేసేవారు. ఇక సముద్ర మార్గాల అన్వేషణ ప్రారంభించిన తర్వాత ముఖ్యంగా పశ్చిమ తీరం పైన ఆధిపత్యం సాధించిన పోర్చుగీసు వారు తూర్పు తీరం వెంబడి ఈ పులికాటు ఇతర ప్రదేశాల్లో కూడా వర్తక స్థావరాలు స్థాపించారు. పోర్చుగీసు వారితో పాటు తూర్పు తీరం వెంబడి వ్యాపారం కోసం డచ్చి వారు పోటీ పడ్డారు. డచ్చి వారు పులికాటును తమ ప్రధాన వర్తక కేంద్రంగా చేసుకున్నారు. తర్వాత కాలంలో ముఖ్యంగా 18వ శతాబ్దంలో కోరమాండల్ తీరం మీద ఆధిపత్యం కోసం ఫ్రెంచి వారు, ఆంగ్లేయులు పోటీ పడ్డారు. ఈ కోరమాండల్ తీరం వెంబడి మద్రాసు ఆంగ్లేయులకు ప్రధాన వ్యాపార కేంద్రం, ప్రధాన వర్తక స్థావరం కాగా పాండిచ్చేరి ఫ్రెంచి వారి ప్రధాన వ్యాపార కేంద్రం. ఈ కోరమాండల్ తీరం పైన, దక్షిణ భారతదేశం పైన ఆధిపత్యం కోసం ఫ్రెంచి వారికి, ఆంగ్లేయులకి మధ్య 18వ శతాబ్దంలో 3 భీకరమైన యుద్ధాలు జరిగాయి. వాటినే కర్ణాటక యుద్ధాలు అంటారు. ఈ కర్ణాటక యుద్ధాల తర్వాత భారతదేశంలో ఫ్రెంచి వారి ఆధిపత్యం కోల్పోవడం, ఆ తర్వాత క్రమంగా ఆంగ్లేయుల అధికారం విస్తరించడం జరిగింది. ఇక ఈ కోరమాండల్ తీరంలో ఉన్న ఒక విశిష్టమైన భౌగోళిక స్వరూపము పులికాట్ సరస్సు. పులికాట్ సరస్సు పూర్వపు నెల్లూరు జిల్లా, ప్రస్తుత తిరుపతి జిల్లా, తమిళనాడు సరిహద్దులలో విస్తరించి ఉన్నది. భౌగోళికంగా పులికాట్ సరస్సు అనేది ఒక లాగూన్. సముద్ర తీరం వెంబడి ఉన్న ముఖద్వారాల ద్వారా తూర్పు ఈ కోరమాండల్ తీరంలో ఉన్న పల్లపు ప్రాంతంలోనికి బంగాళాఖాతపు జలాలు చొచ్చుకుని రావడం వల్ల ఈ పులికాట్ సరస్సు ఏర్పడింది. పులికాట్ సరస్సుకు బంగాళాఖాతానికి మధ్య ఉన్న ఒక బారియర్ ఐలాండు శ్రీహరికోట దీవి. ఈ శ్రీహరికోట దీవి మన దేశంలో ఒక ప్రధానమైన రాకెట్ ప్రయోగ కేంద్రంగా ఉన్నది. ఈ కోరమాండల్ తీరం వెంబడే కావేరీ నదీ డెల్టా విస్తరించి ఉన్నది. కోరమాండల్ తీరం వెంబడి ఉన్న మరొక ముఖ్యమైన ఓడరేవు టుటికోరన్ ఓడరేవు. మరొక ముఖ్యమైన ప్రాచీన పట్టణము నాగపట్టణం. ఈ కోరమాండల్ తీరం వెంబడి శ్రీలంకకి భారతదేశం మధ్య ఉన్న దీవి పాంబన్ దీవి. ఈ పాంబన్ దీవిలో ప్రాచీనమైన దేవాలయ పట్టణము రామేశ్వరం ఉన్నది. ఈ కోరమాండల్ తీరంలో ఉన్న అనేక రేవు పట్టణాల ద్వారా ముఖ్యంగా చోళులు బలీయమైన నౌకాదళాన్ని నిర్మించారు.
సామ్రాజ్యాన్ని మాల్దీవులు, శ్రీలంక, ఇండోనేషియా వరకు విస్తరించున్నారు. వాళ్ళు దాటి చోళ్ళు స్థాపించిన ఈ విశాలమైన సామ్రాజ్యాన్ని శ్రీ విజయ సామ్రాజ్యం అని అంటారు. ఈ కోరమాండల్ తీరము 2004 December 26th వచ్చిన సునామీ వల్ల తీవ్రంగా నష్టపోయింది. ఈ కోరమాండల్ తీరం వెంబడి ఉన్న అనేక గ్రామాలు, పట్టణాలు ఈ సునామీ కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. ఈ సందర్భంగా మనం కోరమాండల్ తీరం వెంబడి మద్రాసు నుండి కొలంబో వరకు ఉన్న రైలు సర్వీసు గురించి చెప్పుకోవాలి. బ్రిటిష్ వారి కాలంలో కోరమాండల్ తీరం వెంబడి మద్రాసు నుండి కొలంబోకు ప్రత్యేకమైన రైలు సర్వీస్ ఉండేది. మద్రాసులో బయలుదేరిన ఈ రైలు కోరమాండల్ తీరం వెంబడి ప్రయాణిస్తూ భారతదేశానికి, శ్రీలంకకి మధ్య ఉన్న పాంబన్ దీవిని చేరుకునేది. దేశ ప్రధాన భూభాగాన్ని, పాంబన్ దీవిని కలుపుతూ ఆంగ్లేయులు సముద్రం మీద ఒక ప్రత్యేకమైన వంతెనను నిర్మించారు. ఈ పాంబన్ దీవిలో ఉన్న దేవాలయ పట్టణం రామేశ్వరం. ఈ రామేశ్వరానికి కొనసాగింపుగా ఉన్న మరొక ముఖ్య పట్టణము ధనుష్కోటి. ఈ ధనుష్కోటి వరకు ఈ రైలు మార్గం ఉండేది. ధనుష్కోటి నుండి ప్రత్యేకంగా ఉన్న ఫెర్రీ సర్వీసు ద్వారా ప్రయాణికులు శ్రీలంక యొక్క దక్షిణ కొసన ఉన్న తలైమన్నారుకు చేరుకునేవారు. తలైమన్నారు నుండి కొలంబోకు రైలు మార్గం ఉండేది. ఆ తలైమన్నారు నుండి ప్రయాణికులు కొలంబోకు చేరుకునేవారు. ఆ విధంగా ఒకప్పుడు బ్రిటిష్ వారి కాలంలో మద్రాసు నుండి కొలంబోకు ప్రత్యేకమైన రైలు సర్వీస్ ఉండేది. బ్రిటిష్ వారి కాలంలో సర్కారు తీరాన్ని, కోరమాండల తీరాన్ని కలుపుతూ సముద్ర తీరం వెంబడి నదీముఖ ద్వారాలు, సరస్సులను కలుపుతూ ప్రత్యేకంగా వీరు ఒక జల రవాణా మార్గాన్ని నిర్మించారు. అదే బహింగాంగ్ కెనాల్. కాకినాడ నుండి ఇది తీరం వెంబడి పాండిచ్చేరి వరకు ఈ కాలువ త్రవ్వడం జరిగింది. ఇది ప్రధానంగా దక్షిణ భారతదేశంలో కోస్తాంధ్ర, తమిళనాడు మధ్య ఈ బహింగాంగ్ కెనాల్ ఒక ప్రధానమైన జల రవాణా మార్గంగా ఉండేది. తమిళనాడులో ప్రధానంగా విస్తరించిన ఈ తీరరేఖని మనం కోరమాండల్ తీరము అంటాం. ఈ కోరమాండల్ తీరరేఖ వెంబడి ప్రధానమైన నగరము తమిళనాడు రాజధాని మద్రాసు. తర్వాత ఈ కోరమాండల్ తీరం వెంబడి ఉన్న ఒక ప్రధానమైన సరస్సు పులికాట్ సరస్సు.